नेल्लूर जिला वेंकटगिरी जड्पी उन्नत बालिकल पाठशाला परिशीलिंचारु गूडूरु डिविजन विद्याशाखा अधिकारी वेंकटेश्वर्लु प्रभुत्वं सूचनतो एडेड पाठशालनु मूसिवेसेंदुकु चर्यलु चेपट्टनट्लु तेलिपारु एडेड पाठशालालो चदुवुतुन्न विद्यार्थुलनु प्रभुत्व पाठशालालो चेर्पिंचेंदुकु चर्यलु तीसुकुंटामन्नारु ई कार्यक्रमंलो हेडमास्टर स्वर्ण गिल्ड राष्ट्र उपाध्यक्षुलु वल्लभदासु तदितरुलु पाल्गोन्नारु దాని ప్రకారం పాఠశాలలు మరియు వాటి మేనేజ్మెంట్ అంతా కూడా ప్రభుత్వానికి ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో లేదా అనేటటువంటిది గత మాసంలో మేము వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళలో మన డివిజన్ వరకు 7 పాఠశాలలు ఉన్నాయి. అందులో కలువాయిలో ఉన్నటువంటి ఒక పాఠశాల వారు మాత్రం కోర్టుకు వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ రంగడిగిరిలో ఉండేటటువంటి రాజావారి మెమోరియల్ స్కూల్ మాత్రమే వాళ్ళు ప్రాపర్టీస్ ఇవ్వము. మేనేజ్మెంట్ ఉండేటటువంటి స్కూల్ టీచర్స్ని మాత్రమే మేము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఆ టీచర్లను మనం ఒకవేళ ప్రభుత్వం వారికి కనుక సరెండర్ చేసుకున్నట్లయితే వాళ్ళని ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలి, అలాగే అక్కడ ఉండేటటువంటి విద్యార్థులను ఎక్కడికెక్కడికి సర్దుబాటు చేయాలి, ఏ ఒక్క స్టూడెంట్ కూడా టీసీలు తీసుకొని మేము విద్యను ఆపేశాము అనే మాట రాకుండా ఉండేటట్లుగా ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేయమని మమ్మల్ని కోరి ఉన్నారు. ఆ ఉద్దేశంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ బంగారుపేట బీసీ కాలనీలోకి కొంతమంది విద్యార్థినులను, ఎక్కువ మంది ఆడపిల్లలు అక్కడ కోరుకుంటున్నారు. ఆ మగపిల్లల్లో ఇక్కడ 9th 10th క్లాసులో ఉండేటటువంటి మగపిల్లలు మాత్రం ఇక్కడ నుంచి బాయ్స్ స్కూల్కి ఎక్కువగా మార్పు చేసేదానికోసం చర్యలు తీసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం తరగతి గదులు ఎన్ని ఉన్నాయి, ఆ గదుల్లో విద్యార్థుల సంఖ్య సరిపోతున్నారా లేదా అనేది చూడడం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనము ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ నిబంధనలను అమలు చేయమన్నట్లయితే ఈ పాఠశాలకు 44 మంది విద్యార్థులు, కేవలం 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు ఆ బంగారుపేట నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే బంగారుపేటలో ఉండేటటువంటి ఎంపీఈపీ స్కూల్కి ఈ రాజావారి స్కూల్లో చదివేటటువంటి 6, 7, 8 తరగతులు చదివేటటువంటి విద్యార్థులను కేవలం 3 కిలోమీటర్ల లోపలనే సర్దుబాటు చేయమని ప్రభుత్వం నిబంధనలు విధించి ఉన్నారు, అక్కడికి వేయడం జరుగుతుంది. ఈ 9వ తరగతి 10వ తరగతులు చదివేటటువంటి మిగిలిన విద్యార్థులందరినీ ఇప్పుడు బాయ్స్ స్కూల్కి వెళ్ళాలి, అక్కడ కూడా చూసి దాని పాటు అక్కడ కూడా సర్దుబాటు చేయడం జరుగుతుంది. కొంతమంది తల్లిదండ్రులు మన్లాల్పేటకి మమ్మల్ని వేసే అవకాశం ఉందా అని అడిగారు, దాన్ని పరిశీలిస్తున్నాం. అలాగే కొంతమంది మాకు హాస్టల్స్లో కనుక సీట్ ఏర్పాటు చేసినట్లయితే మా పిల్లల్ని ఇక్కడే చదివిస్తామని పేరెంట్స్ ఎక్కువ మంది ఫోన్ ద్వారా కావడం జరిగింది. ఆ రకంగా కూడా అధికారులకు తీసుకెళ్ళి వాళ్ళని హాస్టల్స్లో చేర్పించేదానికి చాలా కొద్దిమంది పేరెంట్స్ మాత్రమే మమ్మల్ని కేజీబీ స్కూల్స్లో మా పిల్లల్ని ఏమైనా చేరుస్తారా అనేటటువంటిది ఇచ్చినారు. బట్ కేజీబీ స్కూల్స్లో అవి దేనికోసమైతే నిర్దేశించబడ్డాయో వాటికి మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ పిల్లల్ని అక్కడికి సర్దుబాటు చేయడమా లేదనేది అది అధికారులు నిర్ణయించవలసిందిగా కోరుకుంటూ ఈ విషయం తెలియజేస్తున్నారు.